President garu, meer manur President garu na gauravam kuda lekunda. Aa Gopalpuram President garu Babu kodukulettaru mimmalni gaddi parakalu diseesinadu diyestunnaru. Idem baaledandi. Baagundanni annana. Baagaledu. Kani edu chestam? Aa taata manamulu iddani sampesi godatlo padestam. Chusara? Adi tondra paadu. Godatlo padette pedda abbai urukuntada? Polisulu kabaredtadu. Aalu aalu kummakai nannu irikinchestaru. Urithettaru. Aalanu sampadam kosam nenu saavadam baagundadu. నేను బతికి వాళ్ళని బతకనివ్వకుండా చేయటమే గొప్పల్లో కల్లా గొప్ప మరి ఏమని చెప్పని పిన్నమ్మేటే కొండలాండాలు ఏటి సెల ఉసారుగా ఉన్నావు ఈసారి చక్రం గిరగరా తిరుగుతుంటే నాకీ ప్రపంచకమే గిరగరా తిరుగుతున్నట్టున్నది కాళ్ళు అరిగిపోతున్నాయి చేతులు పడిపోతున్నట్టున్నాయి ఎట్టాగైనా అమెరికాలో కుమ్మరం పెట్టేయాలి చైనాలో పింగాణి సబ్ తీర్చేయాలి సింగపూర్ లో చిన్న తాటికుల బంగ్లా కట్టేయాలనుందే నాకు అలాగలాగే నీకేటి ఈ పట్నం బావు విన్నారు కదా అర్థ చెప్పి అన్ని చేసేస్తాడు అవునో లప్ప ఆడు పట్నంలోనూ నేను ఇక్కడ ఉండిపోనాం మేమిద్దరం కలిసేటప్పుడు మా ముచ్చట తీరేటప్పుడు అడుగు తీగిపోయినట్టున్నాడు ఏం ముచ్చట్లు చెప్తాడు నన్ను చూడగానే డుర్రు డుర్న ఉరికేస్తా కొండంత బాయికి కొండల స్వాగతం ఇంతసేపు నీ ఊజే మాట్లాడుకుంటున్నావు నీకు 100 ఏళ్ళు బాయ్యా ఐ నో ఓ ఐ యామ్ సారీ పర్వాలేదులే బాయ్యా ఇది నా చేతుల పనేగా అదేమి చిత్రమో అటువి చిత్రము నేను ఇచ్చట నుండి పట్నమునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించుచున్నది ఏ కొండ పగిలినా నా గుండె ఉద్వేగమునకు లోనగుచున్నది నాకు అంతే బాయ్యా నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీకోసమే చేస్తున్నట్టుంటది ఇక ఈ కుండల అండ దండగని నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది ఎప్పుడు ఏట్రా పాపారావు గోపాలపురంలో పుట్టి పెరుగునడువే నీకు మా ఊరు పిల్లతో సరసలేట్రా ఏ అండల నీకెన్నిసార్లు చెప్పలే ఆయమ్మది తప్పు కాదు తప్పంతైనా నేను గోపాలపురమున పుట్టినాను నేను అచ్చట ఉండుటలే ఎందుకనగా అచ్చట వారికి మంచి తెలియదు మర్యాద తెలియదు వారు నీచులు దరిద్రులు మూర్ఖులు వైరాగులు సన్నాసులు అచ్చట చెట్టు దరిద్రము చెరువు దరిద్రము చేప దరిద్రము చాప దరిద్రము అసలు ఈ అండాళ్ళు ఈ ఊరిలో పుట్టునని నాకు ముందు తెలిసిన నేను ఈ ఊరిలో పుట్టి కట్టుకొని ఏంటడి వాడ కట్టుకుంటే కట్టుకోగానే ఈ ఊరు పిల్లని తీసుకెళ్లి ఆ ఊర్లో కాపురాటానికి వీల్లేదు ఈ ఊర్లోనే కాపురం పెట్టాల గుర్తెట్టుకో బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ బోతా తాతా మనూరు బాతిగుడ్లని మాడిపోవాలంటున్నాడు అదా అతది ఇడు గుర్తుపిద్దాం నా యాలు పెట్ల కొట్టుకుంటూ పోతాడు యారా పెట్ల ద్వారా నువ్వు ఎంత బత్తిలో తిరిగితే మాత్రం ఈ ఊరు వాళ్ళ గురించి ఆ ఊళ్ళో తప్పుడుగా పెళ్తావురా మనూరు వడవై ఉండి మనూరు వాళ్ళని పెడతావురా తెల్దరుకున్నావా గోడ చేరలు ఉన్నారా నన్ను మీరు అప్పు అర్థం చేసుకొనిచున్నారు కారు కూతలు కూర్చుని చాలక అప్పు అంటావేంట్రా ఇవి కారు కూతలు కావు తాతగారు నువ్వు నా కూతలు ఏంట్రా ఇదే హ్యాండిల్ అందరు హ్యాండిలా మరెంటే పోవాలా ఇదేట్రా హెడ్ లైట్ తెలుగులో చెప్పాడరా తల దీపము అంది ఒరి నీ అవ్వ చచ్చిపోయినప్పుడు పెట్టుకునే దీపం ముందే పెట్టుకుంటానంటేట్రా పీకేరా రే మరణా ఇలాగే ఇరే ఇదేంటరము పీకుడు అలాగే ఇదిగో ఇంకా మీరు పీకినను వచ్చినవి లేవు నన్ను క్షమించి నేనేమి పీకవలైనో చెప్పుడు మా బొచ్చు మనడా ఓ తన్నం రా ఏం గురిపోయింది ఎందులో గురిపోయింది ఏమో మై గాడ్ ఏంటమ్మా చూసి అంటున్నారు కాకులు ఏమైనా ఉన్నాయా కాకులు కాదు మిస్టర్ బురదలో నా చూడండి చూడు తీసివరాజో చేతికి ఇస్తావిటి కడుకుండ్రా వేదవ మనుషులు వేదవ కట్టు వేదవ గోదారి ఏంటమ్మా తిడుతున్నావు ఈ గోదారి కొంచెం క్లీన్ చేసుకోకూడదా వేదవ చేపల కంపు మనుషులు మట్టి కంపు మీతో మాట్లాడాలంటేనే నాకు మళ్ళీ తిడితే తిట్టావమ్మా ఆ గోదావరి తల్లిని తిట్టమాకమ్మా ఏరు దాటి వచ్చిన తర్వాత తిడితే మళ్ళీ ఏరు దాటనవదమ్మా మళ్ళీ దాటానా నేను బ్రిడ్జ్ వేస్తాను అలాగలాగే రూపమా
నాన్న బాగున్నాడా? అవును బాబాయ్, నేను వస్తున్నట్టు ఉత్తరం రాశాను కదా, బోర్డు దగ్గరికి మనిషిని ఎందుకు పంపలేదా? పంపేనమ్మా, ఈ ఊరోళ్ళకి తడిసి మన ఊరోళ్ళు ఎవరో రాలేదు, అందుకే తెగించి నేనే వచ్చాను. ఇక్కడ బ్రిడ్జి వేయించకూడదా? ఏమీ తెలీదు, ఏం మనిషి ఈసారి ఏం చెప్తాను. రే పెట్లు పట్టుకుంటరా రామ్మా. అవును బాబాయ్, ఈ ఊరోళ్ళందరూ దున్నపోతుల్లాగున్నారు, అసలు బుద్ధున్నట్లేదే. అదే లేదమ్మా, ఈ ఊరోళ్ళు గడ్డి తింటారు, అన్నం తినరు. మా అన్న కూతురు అందుకునే గోదావరి అంతా ఎండిపోయింది. ఇదిగా పల్లెటూరు అంటే అంత అసహ్యం, దాని మీద ఇక్కడికి ఎందుకు వచ్చావా? ఆ పట్టణం తప్ప మీద గంతులు అయిపోయావా? కాదు, ఈ బట్టలు ఇంతేనా, లేకపోతే దారిలో ఎక్కడైనా ఆరేసిందా, లేక గాలి ఆడక సీరిప్పేసి లంకా జాగ్రత్త వచ్చిందా ఏంటి? పట్టణంలో అన్ని గాలి కుదిరేటు పెద్ద ప్యాసన హే వద్దని చెప్పాడు. చింతలు చూస్తావు వాళ్ళిద్దరిని? అది ఆడతో పెట్టుకోకమ్మా, వాళ్ళు రావుకేతులు. మన ఏంట్రో అవుతున్నావు? మట్టి దాకలో మట్ట గుడిసెలు ఎరుకునే నా కొడక్క. చూసావా, ఇదిగో ఇక్కడ ఉన్న రోజులైనా ఒంటి నిండా బట్టలు వేసుకో. అవును, ఏంట్రా నా గుడ్లు అప్పకే చూస్తున్నా, గొడ్లు గోపలు పట్టుకుని గబ్బిలాలు అమ్ముకునే నా కొడక్క. చూసావా, ఇంటికి వెళ్ళాక అన్ని మాట్లాడుకుందాం. వాళ్ళు అంతా పట్టణంలో గిట్ట సరిపోయారు. ఇదిగో కోళ్ళ పిల్ల, కిట్టుగాన్ని పట్టణం పంపించి చదివిస్తాను, ఇది గచ్చిపోర్రా. ఈయన చదివించరా అంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు, ఈయన చదువుకోరా అని బళ్ళోకి పంపిస్తే మాటను దవడ మీద కొట్టాడు. మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా? ఇది న్యాయమే? ఈయన కర్రతో కొట్టి ఇది దవడ మీద కొట్టేంటే? నేనైతే కొట్టడానికి సార్ కొట్టేద్దాను. చాలే, ఏమిటయ్యా ఆ జమీందారు గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట, ఇప్పుడు నల్లబైగాడు ఏం చేశాడు చూసారా? కాలం కట్టేశాడు, రేపటి నుంచి మనకు నీళ్లు రావు, మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఏమయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా, లాకులు ఆ ఊళ్ళో ఉన్నాయి, ఆడ జోలికి వెళ్ళొద్దని. అయ్య బాబోయ్, పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టారులో ఉండకూడదుగా. చూడు ఏ కాలంకైనా దాని నుంచి కదా నీళ్ళు రావాలే, దాన్ని కొట్టుకొచ్చేదా? బాగానే ఉందిరా. ఓ నాయన ఏటి గంట కొడతారా? నీళ్ళరా మన పొలాన్ని సరిపోతాయా? ఇంకాసేపు ఉంటే ఊరు మునిగిపోతే, ముందు ఆ గండి కట్టండి. అవసరం అయితే కట్టుకోమన్రా. రే మనడా, మన పొలం తడిచిపోయిందా? తడిచిపోవడం అయితే ఏరైపోయిందా? అయితే దున్నపదా, తాతోయ్ ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. అయితే తిడతాడు పద్యం చెప్పలేరా? సొక్కేసి సూర్యుడు వెలుగుతున్నాడు, ఈ సొక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సుఖలోనే ఉంది బెమ్మ మెదడు, ఈ తాతయ్య చెబుతున్నాడు ఇది కూరా మనడా. వయసు అయిపోయినా పాటల దూరం తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూల కొండం తగ్గించావేట? ఇదిగా ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఎండికి తెల్లబడిపోయినాయి కదే, లోపలంతా కొరతనమేనా? అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగా ఉండ. ఇదిగా ఈ డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? ఎరా తాత, నేను చాలా రోజుల నుంచి సోతానే ఉన్నాను, అది సీక్రెట్ కానీ డబ్బులు అడగదు. అది చాలా ఇరుందిలారా, నువ్వు అడగకుండా చెప్పరా. రే ఈ కుంపడు ఎవరు అడుగుదా? ఎవరిది మందే? ఒకసారి మీ మామకు తెలిసి కుంపడు పగల కొట్టేసింది, మళ్ళీ కొత్త కుంపడు పెట్టించాను. పని వాడుతూనే ఉండాలి కదా ఈ కుంపడికి తక్కువ. నా బంగారం కదా, సీరని పెడతా, మీ అమ్మాయి తొట్టే, మీ నాన్న మీద తొట్టే, లవికొని పెడతా. ఏంటో నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాక పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం లేదా? కానుపు కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పులకు కారణం నేనని. కానీ ముందు ఒక సీసా సారా పట్టిద్దరా, మా చూస్తారా కంటది, ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు తాత, అరే ఓ పద్యం పాడేరా. అయ్య బాబాయ్, వాళ్ళ కేకలకి ఇప్పుడు నొప్పులు వచ్చాయి. ఇక్కడే కనిపించేటట్టు ఇంటికి పోదాం.
నమస్కారం అమ్మాయి గారు. ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి? లంగాల్లో చూసాను, ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇదేటండి అలాడుతుంది డిబ్బి? ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? దిస్ ఇస్ కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కుండలాండాళ్ళు, నువ్వు అమ్మాయి గారి తోడెళ్ళి మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్ని చూపించుకురా. నోనో అంకుల్, నాకు అలాంటివి ఏం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషులు చూపించమనండి. ఈ పల్లెటూరులో నాస్టిగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్ లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు, ప్రైజ్ కూడా ఇస్తారు. యూనో చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా, వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాలపురం అండాలు, నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీర ఫోటోలు.